వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్ పీటర్ సెయింట్ జోసెఫ్ స్కూల్స్ ని మూసివేసి పేద విద్యార్థుల భవితను కాలరాయవద్దంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగర పరిధిలోని కపాడిపాలెం ఆర్సీఎం చర్చి ఎదురుగా జనసేన ఆధ్వర్యంలో విద్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ పేద బడుగు వర్గాల విద్యార్థులకు దాదాపు వంతేలుగా విద్యను అందిస్తున్న స్కూళ్లను మూసివేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్న నగర ఎమ్మెల్యే అనిల్ కి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం హాస్యాస్పద తల్లిదండ్రులను బెదిరించడం వైసీపీ నేతలకు తగదని తెలిపారు. నిరుపేదలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలను ఇబ్బంది పెట్టేలా చేయడం వైసీపీకి తగదని సరైన సమయంలో ప్రజలు వైసీపీకి బుద్ధి చెబుతారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మూసివేస్తున్న పాఠశాలలను ఓపెన్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సుధీర్, కృష్ణ, విజయలక్ష్మి, రాధమ్మ, లక్ష్మి, కృష్ణవేణి, జాను, మనీష, అరిగేల సాయిరాం, పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 15 రోజుల నుంచి సెయింట్ పీటర్ సెయింట్ జోసెఫ్ స్కూల్స్ మూసేస్తున్నారు. దాని వలన పేద విద్యార్థులు 900 మంది వీధిన పడతారు అని పదే పదే మేము ప్రస్తావిస్తూనే ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎక్కడున్నారో మరి, తమ బిడ్డల చదువు అయితే ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తారా? నేను జనసేన పార్టీ తరఫున నిలదీస్తున్నాను. లోపల చర్చ బాధను అడిగినట్లయితే నిర్వాహకులు సుముఖంగానే ఉన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి చేసిన కమిటీ అయితే ఏ విధమైన లోపాలు లేవు, చక్కగా దీన్ని నిర్వహించవచ్చు అని ప్రకటించింది. ఇన్ని కారణాలు మీకు పాజిటివ్ గా ఉంటే ఏ కారణం చేత మీరు ఈ స్కూల్ మూసేస్తున్నారని నేను అడుగుతున్నాను. కేవలం కక్ష సాధింపు తెరిక రాజకీయ కోణంలోనే ఈ చారిత్రాత్మక స్కూల్ మూతబడుతున్నాయి. సింహపూరి వాసులందరూ కూడా ఏకమవ్వాలి. వందలాది చరిత్ర కలిగిన ఈ స్కూళ్ల నుంచి ఎంతో వివేకవంతులు తయారై ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మనందరం కూడా ఈరోజు ప్రతిఘంటించాల్సిన పరిస్థితి ఉంది. చర్చి నిర్వాహకులు, స్కూల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు తెలియజేసింది ఏంటంటే, గతంలో కూడా ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకుంది. మేమే జీవోలు అర్జీలు పెట్టుకొని వెనక్కి తీసుకొని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. కావాలని ఉద్దేశపూర్వకంగా మా మీద ఒత్తిడి చేసి దీన్ని నిర్వీర్యం చేస్తుంది. పైపెచ్చు ఈ 4 విద్యా సంస్థల్లో 5 నుంచి 6 మంది ఉపాధ్యాయులకి గవర్నమెంట్ ఇస్తుంది. మిగిలిన నిర్వహణ వ్యయం అంతా కూడా చర్చి పాసెస్ చర్చి నిర్వాహకులు భరిస్తున్న తరుణంలో మీకు వచ్చిన నొప్పి ఏంది అని జగన్ సర్కార్ నేను అడుగుతున్నాను. అధిష్టానం కూడా తెలియజేశాము. 1000 మంది, దాదాపుగా 1000 మంది చదువుతున్న పేద విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థల్ని రద్దుకు మేము ఏ విధంగా ఒప్పుకోము. మీరు గట్టిగా నిలబడిండని కూడా మాకు మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా కూడా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ విద్యా సంస్థలు మూతపడనీయకుండా బిడ్డల చదువు వేస్ట్ కాకుండా కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ఈ స్కూల్ మూయించకుండా ఎవరు చూస్తారో వాడి సంగతి చూస్తామంటారంట. మా సంగతి ఏం చూస్తారా మీరు? పిల్లల చదువు సంగతి చూడండి. మీ బిడ్డల చదువు కోసం మేము పోరాడుతున్నాము. మేము ముందుకు వచ్చింది జనసేనకు సమస్యను, జనసైనికుల సమస్యను అని కాదు, అదేవిధంగా మీ సమస్య కూడా కాదు. ఇది ఓటర్లకు సంబంధించిన ఇష్యూ, ఓటర్ల పేద ఓటర్ల చదువుకు సంబంధించిన విషయం. మీరు ఖచ్చితంగా దీనిపైన నిలబడాలి. జగనన్న ఏమి చెప్పినా కూడా అనిలన్న సిద్ధమే. ప్రజలందరినీ కట్టగట్టి అగ్నికుండంలో ఏమన్నా కూడా అనిలన్న సిద్ధంగా ఉన్నట్టున్నాడు. కొద్దిగా ఆలోచించండి. ఈ ఓటర్ల ఓట్లతోనే మీరు గెలిచారు. ఈ బిడ్డల విద్య అవసరతను గమనించి తగు చర్యలు తీసుకొని స్కూల్ మూయించకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. జై జనసేన. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.